ఎలా ఉంది మూవీ? ఏం నచ్చింది మూవీలో? తన యాక్టింగ్ స్కిల్స్ అన్నీ బాగున్నాయి. సో అడిషేష్ ఎలా పర్ఫామ్ చేశారు? చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగతా వాళ్ళు అందరు బాగా పర్ఫామ్ చేశారు. ప్రకాష్ దైవతి మేము అందరు బాగున్నారు. ఒక ఫ్యామిలీ వాళ్ళు కూడా చూసే తగ్గట్టే. ఎవ్రీవన్ కెన్ వాచ్. థ్యాంక్ యూ. ఎట్లుంది సార్ సినిమా? సినిమా ఎట్లుంది? బాగుందండి. హైలైట్స్ ఏం సినిమాకి? సినిమాకి హైలైట్స్ ఏమేంటి? నేనైతే నేను యాక్చువల్గా క్రిటిక్ని ఇప్పుడు నేనేం చెప్పలేను, తర్వాత విశ్లేషించుకొని చెప్తాను. అమ్మా ఎలా ఉంది మా సినిమా? బాగుంది, చాలా బాగుంది. హైలైట్స్ ఏం సినిమా? అడి విశేష యాక్షన్ చాలా బాగుంది. స్టోరీ పరంగా కానీ అంతా బాగుంది, చాలా బాగుంది. హలో, సూపర్ సూపర్ మూవీ. అంతగా ఏం నచ్చింది మీకు? అంతగా ఏం నచ్చింది సినిమా? అక్కడికి వచ్చిన అడగకూడదు మీరు ఆ సినిమా. ఏంది బ్రో హైలైట్స్? ఏంది బ్రో సినిమా గురించి? క్లైమాక్స్ చాలా బాగుంది, ఎమోషనల్గా అంటే చాలా బాగా తీశారు. ఒక కంట్రీ గురించి బాగా తెలుసుకునే విధంగా ఆర్మీ అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు ఇండియన్గా. చాలా బాగుంది. అంటే ఒక బయోపిక్ కదా ఇది, సో మిగతా అంశాలు ఏమన్నా ఇంక్లూడ్ చేశాడా? ఫస్ట్ ఆఫ్ క్యూట్ లవ్ స్టోరీ చాలా బాగుంది. ఆయన లైఫ్ గురించి చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నేను చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను. యాక్షన్ సీన్స్ ఏంటి మెయిన్? అడిషియస్ ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే గూఢచారి కానీ ప్రతి ఒక్కటిలోనే ఆయన యాక్షన్ ఎరగొట్టేస్తాడు. దీంట్లో కూడా అలాగే చేస్తాడు. ఇంతకుమించి లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ మొత్తం కెమెరా పనితనం కానీ చాలా బాగుంది. నెగిటివ్ రోల్గా ఎవరు చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? అదే ముస్లిమ్స్గా చేశారు కదా, వాళ్ళు టెర్రరిస్ట్ బాగా చాలా వైలెంట్గా పెట్టారు. అదే బాలీవుడ్ హిందీ ఇంగ్లీష్ హాలీవుడ్ స్టైల్లో పెట్టారు. నచ్చింది. చెప్పట్లేదు. బాగుంది. చెప్పండి హైలైట్స్ సినిమా. సినిమా లాస్ట్ క్లైమాక్సే బాగుంది. సో ఎమోషనల్ కంటెంట్ చాలా బాగుంది మూవీలో. ఎమోషనల్ బాగుంది. ఓకే, యాక్టర్స్ పరంగా? యాక్టర్స్ సూపర్. ప్రో మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, వెరీ ఎమోషనల్ ఉంది. అతన్ని లైఫ్ చూసి ఇన్స్పైర్ అయ్యి అట్లా ఆ మూవీలో ద్వారా మనం కూడా అసలుకి ఆ ధైర్యము అట్లా ఉండాలని మేము, ఎందుకంటే చాలామందికి ఇన్స్పైర్ అయ్యే విధంగా మూవీ అయితే ఉంది. అసలు నాకైతే రియల్లీ ఎమోషనల్గా టచ్ చేసింది మూవీ అయితే. అంటే మూడు రోజులు కూడా జనాలు తగ్గట్లేదు, సో ఇంకొక వన్ వీక్ కూడా కంటిన్యూ చేయరు బ్రో? తగ్గరు బ్రో, ఎందుకంటే ఇదేమి ఫిక్షనల్ మూవీ అయితే కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు అతని లైఫ్ స్టోరీ గురించి చేశారు కాబట్టి, అంటే అతనికి మనకి చూపించి ఒక 2 అవర్స్ చూపించారు అంతే. అతనికి మనకు తెలియకుండా అతని జీవితంలో ఎంతో ఉంది, కానీ అతని నిజంగా నాకైతే వెరీ హార్ట్ఫుల్ టచ్ వచ్చింది. దాని చూసి నేను కూడా ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి రేపు పొద్దున జాయిన్ అయితే జాయిన్ కావచ్చు అనుకుంటున్నాను. ఓకే, ఆర్మీలో చాలా మందికి ఇన్స్పిరేషన్ మూవీ చూసి. అవునండి, ఎందుకంటే ఇప్పుడు అతను లైఫ్ తెగించి అతనికి ఒక కాపాడాలంటే యాజ్ ఎ సోల్జర్గా కాకపోతే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా కూడా అతను సక్సెస్ అయ్యాడు అనుకుంటున్నాను లైఫ్లో. థ్యాంక్ యూ.